బీజేపీ అభ్యర్థుల జాబితా ఏ క్షణంలోనైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది 55 మందితో లిస్ట్ ఉంటుందని చెప్పారు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ లిస్టులో బీసీలు మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని తెలిపారు మరోవైపు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ మినహా మిగిలిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్ అరవింద్ బాపురావు అసెంబ్లీ బరిలో ఉంటారని తెలుస్తోంది కిషన్ రెడ్డి లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉండడంతో ముషిరాబాద్ అంబర్పేట అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది బీజేపీ లిస్ట్ గురించి తెలుసుకుందాం శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ ఎప్పటికల్లా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సౌజన్య వాస్తవానికైతే బీజేపీ నేతలు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఈ పార్టీకి లిస్ట్ రావాల్సి ఉండే సో కొంత ఆలస్యం అయితే అవుతుంది మనం చూసినప్పుడు రెండు రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు సో బీజేపీ జాతీయ నాయకత్వం తోటి సమావేశమయ్యారు అర్ధరాత్రి వరకు కూడా సమావేశమై ఫైనల్గా ఒక ఫస్ట్ లిస్టును రెడీ చేశారు కొద్దిసేపటి క్రితం ఎంపీ లక్ష్మణ్ కూడా ఈ అంశం మీద మాట్లాడారు 55 మందితో మొదటి లిస్ట్ ఉంటుందని చెప్పారు ఇందులో ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత అంటే ఒక 20 మంది వరకు కూడా బీసీ నేతలకు టికెట్లు ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బీసీల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది కాబట్టి దాదాపుగా 54 నుంచి 60% మేర తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు అత్యధిక జనాభా ఉన్నారు గతంలో ఎన్టీఆర్ హయాంలో బీసీల వైపు అప్పుడు తెలుగుదేశం పార్టీ చూసింది చాలామందికి రాజకీయ పార్టీలు అవకాశం ఇచ్చాయి అంతకుముందు కొంత అగ్రకులాలు లేదంటే వేరువేరు కులాల్లో ఊళ్ళో వీళ్ళ గ్రామాలలో ఎవరైతే ఎక్కువ డామినేషన్ చేస్తారో వాళ్ళ చేతిలో రాజకీయం ఉండేది సో అప్పుడు టీడీపీ ఎన్టీఆర్ తర్వాత ఆ పరిస్థితులు మారుతూ వచ్చాయి సో ఇప్పుడు బీజేపీ కూడా బీసీలను ఓన్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా బీసీలను భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకుంటే ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి బీజేపీ భావిస్తుంది జాతీయ నాయకత్వం కూడా ఇందులో భాగంగానే ఈ మొదటి లిస్టు 55 అంటున్నారు 55 పేర్లలో 20 పేర్లు బీసీ వర్గాలకు చెందిన వారికే టికెట్లు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు 27 మంది కేంద్ర మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు సో కాబట్టి బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ ఎజెండాగా మనకు కనపడుతుంది మరోవైపు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన కూడా ఉండబోతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి ఇస్తామనేది ఒక ప్రకటన కూడా చేయబోతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల నుంచి కూడా లీకులు వచ్చాయి ఇక మరి కాసేపట్లో మొదటి లిస్ట్ అయితే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది సో ఈ పాటికే లిస్టు రావాల్సి ఉన్నా కొంత మిగతా రాష్ట్రాల లిస్టు ప్రకటనలతో ఆలస్యం అవుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు టికెట్ ఆశిస్తున్నటువంటి నేతల్లో చాలా టెన్షన్ అయితే నెలకొన్నది ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ కొంత ప్రజల్లో అంటే ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత కొంత బలోపేతమైంది బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ అని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య జరిగినటువంటి ఉప ఎన్నికలు ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదనే అంశాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు చెప్తున్నారు కాబట్టి కొంత భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించేటువంటి నేతల్లో పోటీ పెరిగింది చాలామంది నేతలు ఇవాళ ఉదయం వచ్చినటువంటి లీక్ తోటి రాత్రి వచ్చినటువంటి లీక్తో కొంతమంది ఏమో తమకు టికెట్ వచ్చింది తమ పేరు మా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది లేదా నేతలు తమ పేర్లు చెప్పారు టికెట్ వచ్చిందని సంతోషంతో కొంతమంది ఉంటే టికెట్ రాని వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు కొంత డిసప్పాయింట్లో ఉన్నారు ఇంకా మరోవైపు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయనే గతంలో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇప్పుడంటే సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేశారు కానీ అంబర్పేటలో ఆయన పోటీ చేయట్లేదని చెప్పి తెలిసింది ఆయన స్థానంలో మరొక కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి గౌతమ్ రావుకి టికెట్ కేటాయిస్తారనేది ప్రచారం జరుగుతుంది ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు ఇక మరోవైపు ముషిరాబాద్ టికెట్ విషయంలో ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు లక్ష్మణ్ కాబట్టి ఆయన పోటీ చేయట్లేదు కాబట్టి ఇద్దరు నేతలు ప్రచారంలో చాలా సీరియస్గా పాల్గొనాల్సి ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు చెప్పారు కాబట్టి లక్ష్మణ్ కూడా పోటీకి దూరంగా ఉన్నారు దీంతో ముషిరాబాద్ టికెట్ మీద చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు ఒక 20-30 మంది వరకు కూడా దరఖాస్తు చేస్తే ఒక 67 మంది వరకు దరఖాస్తులు చేశారు అక్కడి నుంచి దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి తీవ్రస్థాయిలో పోటీకి ప్రయత్నం చేస్తున్నారు టికెట్ కోసం ఆశిస్తున్నారు బీసీ కోటాలో కాబట్టి చూడాలి మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత లిస్ట్ అయితే వస్తుంది అయితే మొదటి లిస్టులో ముషిరాబాద్ ఉండకపోవచ్చు అంటున్నారు సో మనకు మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక జాతీయ నాయకత్వం అంతా కూడా ముఖ్యంగా తెలంగాణపై చాలా సీరియస్గా ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఒక వేవునైతే తీసుకొస్తాము అని బీజేపీ నేతలకు జాతీయ నాయకులు చెప్పినట్టుగా రాత్రి దాదాపుగా 1 గంట వరకు కూడా ఈ మీటింగ్ జరిగింది కాబట్టి ఆ మీటింగ్లో చాలా అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది
ముఖ్యంగా గజ్వేల్ గజ్వేల్లో ప్రచారం చాలా సీరియస్ గా భారతీయ జనతా పార్టీ చేయబోతున్నారు చెప్తున్నారు ఇంకొక వైపు సిద్దిపేటలో అదే మాదిరిగా ప్రచారం ఉంటుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ఎక్కడైతే పోటి చేస్తుందో సిరిసిల్ల కావచ్చు సిద్దిపేట కావచ్చు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటి చేసేటువంటి కామారెడ్డి కావచ్చు గజ్వేల్ కావచ్చు ఈ నాలుగు నియోజకవర్గాల్లో చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తాము సో భవిష్యత్తులో అంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూసేలా మా ప్రచారం ఉంటుంది అంటున్నారు దీనికోసం కొన్ని హెలికాప్టర్లు సిద్ధం చేశారు కొంత ప్రచారానికి ఎట్లాంటి హ్యూమర్ రూపొందించాలో అంటే అట్లాంటి హ్యూమర్ గతంలో పశ్చిమ బెంగాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు దగ్గర సమయం ఉన్నప్పటికల్లా ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకునేటువంటి వ్యూహాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ దిశగానే ప్రచారం ఉంటుందని చెప్తున్నారు సో మొత్తానికి బీసీలనంతా భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవడం మరోవైపు బీసీలకు టికెట్ ఇచ్చామనేది ప్రజలకు చెప్పడం ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీసీలను భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయనేది భారతీయ జనతా పార్టీ అయితే భావిస్తుంది సో మొత్తానికి మరి కాసేపట్లో 55 మందితో ఒక లిస్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ లిస్టులో మనకు ఉన్నటువంటి లీక్ ప్రకారం అయితే రెడ్డీలకు పెద్దగా లేదు మిగతా ఓసీలకు మిగతా క్యాస్ట్లకు కూడా ఎక్కువగా అవకాశం అయితే ఇవ్వలేదు 20 నుంచి 25 మంది బీసీలు ఉండేటువంటి అవకాశం ఉంది కొంతమంది ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి 19 ఎస్సీ నియోజకవర్గాలకు 19 ఎస్సీలకు ఇవ్వాల్సిందే అట్లనే 12 ఎస్టీ నియోజకవర్గాల్లో 12 ఎస్టీలకు ఇవ్వాల్సిందే మిగతా మ్యాక్సిమం బీసీల ఎజెండాతో బీసీ కార్డుతో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక ఇందాక మనం చెప్పినట్టుగా ఉప ఎన్నికల విషయం ఒకసారి పరిశీలిస్తే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి దుబ్బాక ఉప ఎన్నిక జరిగినప్పుడు అక్కడ నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వము అధికార యంత్రాంగము అక్కడ ఉన్న అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందనరావు గెలిపెందారు సో ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తుంది బీజేపీ పదే పదే మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికలో వచ్చినప్పుడు అక్కడ నుంచి ఈటల రాజేందర్ గెలిపెందారు చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీ మోహరించింది ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే ఉన్నారు సో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారు ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు చేశారు అయినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలిపెందారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు ఆ రాజకీయ పార్టీలకు గుర్తు చేస్తుంది ఇంక మరోవైపు ఈ మధ్య జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి 2018లో మునుగోడుకు 12,500 ఓట్లు వచ్చినాయి అప్పుడు మనోహర్ రెడ్డి పోటీ చేసిండే బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఆయన పోటీ చేసిండే అప్పుడు 12,500 వచ్చాయి తర్వాత ఈ మధ్య జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి 90,000 పైచీలకు ఓట్లు వచ్చాయి సో భారతీయ జనతా పార్టీ అదే గుర్తు చేస్తుంది మాకు ఓటు శాతం పెరుగుతూ వస్తుంది ప్రజల మద్దతు ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు దుబ్బాకలో డిపాజిట్ రాలేదు హుజురాబాద్లో డిపాజిట్ రాలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరోవైపు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికల్లో 48 కార్పొరేటర్ల సీటును భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ఒక దశలో మేయర్ స్థానాన్ని దక్కించుకుంటుంది అనేటువంటి చర్చ కూడా జరిగి ఉండే సో మొత్తానికి అటు బీఆర్ఎస్ తర్వాత ఎంఎం కలిసి మేయర్ స్థానాన్ని పొందాయి మేయర్ పదవి టీఆర్ఎస్ తీసుకుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 4 మాత్రమే కార్పొరేటర్ సీట్లను గెలుచుకుంది అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలిపొందారు అప్పుడు కాంగ్రెస్ నుంచి కానీ అట్లనే బీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థికి గెలుపు దక్కలేదు అది బీజేపీ గెలిచింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది అంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఎన్నికలు దుబ్బాక హుజురాబాద్ ఆ తర్వాత మునుగోడులో ఓడిపోయినప్పటికీ కూడా గెలుపు దగ్గరికి వచ్చామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరోవైపు టీచర్ ఎమ్మెల్సీని గుర్తు చేస్తుంది ఇక మిగతా నిజామాబాద్లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది కొన్ని సీట్లు గెలిచారు కార్పొరేటర్ల సీట్లను అట్లనే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినటువంటి విషయాలను గుర్తు చేస్తున్నారు కాబట్టి ఈసారి ప్రచారం చాలా సీరియస్గా ఫోకస్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే తెలంగాణలో లాస్ట్కు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం జాతీయ నాయకత్వం అంతా కూడా తెలంగాణలో మోహరించబోతుంది దీనికి సంబంధించినటువంటి వ్యూహాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రచారం ఉంటుంది భారతీయ జనతా పార్టీ మెజారిటీ అభ్యర్థులను ఎందుకంటే హంగు వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెప్తూ వస్తున్నారు ముఖ్య నేతల సర్వేల్లో తేలుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కు ధీటుగా ప్రచారం ఉంటుంది కాంగ్రెస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ సీన్లో లేదని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు ఉప ఎన్నికల్లో కూడా ఎక్కడ పెర్ఫార్మెన్స్ లేదన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే బీసీ కార్డు తీసుకొచ్చారు బీసీల త్వరలోనే బీసీ గర్జన సభ మోడీ రాబోతున్నారు ఆ సభకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు బీసీలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలను అన్ని వర్గాలను కూడా భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందే విధంగా మా జాతీయ నాయకత్వం వ్యూహాలు రూపొందిస్తుందని చెప్తున్నారు మరి చూడాలి వాళ్ళ ప్రచారం ఎట్లుంటుంది ఏందనేది మనకు 30 నవంబర్ అట్లనే ఫలితాలు 3 డిసెంబర్ తెలిసేటువంటి అవకాశం ఉంది సౌజన్య రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ